యా ఓకే అండి yes okay అండి రీచెక్ చేస్తారు రైట్ అంటే ఇప్పుడు కిరణ్ గారు చెప్పగలరా మీరు కాంతి గారు ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి ఏబిఎన్ వీక్షకులందరికీ శుభసాయంత్రం అండి ఇప్పుడు రాజకీయ పక్షాలుగా ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పక్షానికి వారి యొక్క వాణి బాణి ప్రజల్లోకి వెళ్లి చెప్పాల్సిన బాధ్యత అలాగే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు వారికి ఆ రకంగా తెలుగుదేశం పార్టీ ఒప్పందాన్ని ఎంచుకున్నారు లోకేష్ గారి పాదయాత్ర అలాగే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వరాహ యాత్ర చేస్తున్నారు అలాగే మహారాష్ట్ర అధ్యక్షుడు పెద్దల పురంద్రశ్రీ గారు ఇటీవల మేము వారి యొక్క ఆదేశాలతో అన్ని జిల్లాల్లో అయితే పంచాయతీలకు నిధులు మళ్లీ చేసే కార్యక్రమం రాష్ట్రం చేస్తుంది దాన్ని ధర్నాలు చేశాము ఇటీవల గవర్నర్ గారు తెచ్చాము అలాగే అనేకమైన కార్యక్రమాలు గతంలో కూడా ప్రజాపోరు యాత్ర అని చేశాం అయితే రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే గతంలో లేనున్నటువంటి ఒక దుస్సంస్కృతి మనం ఏదో రాష్ట్రంలో చూస్తున్నాం ఏ ప్రతిపక్ష నాయకుడు బయటకు వచ్చినా ఏదో రకంగా వారిని విసిగించి ఎప్పుడన్నా మనం ఏ రాజకీయ పార్టీ అయినా ఒక యాత్ర చేస్తున్నప్పుడు వారి ప్రత్యర్థ పార్టీ వాళ్ళు ఎదురుగా వచ్చి మేము మెమరాండం ఇస్తాము అన్న సందర్భాలు అసలు అంటే పుచ్చల పల్లయ్య సుందరయ్య గారు ఆ కాలంలో అంటే వాళ్ళ విలువలు అన్ని ఉన్నాయి సో అలా అలా జరిగితే జరుగుండదు బట్ ఇది సమకాలీన రాజకీయాల్లో అటువంటి పరిస్థితులు ప్రత్యర్థ పార్టీలు వచ్చి మాకు మేము మెమరాండం ఇస్తారంటే పోలీసులు దాన్ని ఎలా చేయించడం తప్పించడం మళ్ళీ కేసులు పెట్టడం ఇది ఏంటంటే కావాలని నాటకీయంగా ఒక సినిమా పక్కీలో ఒక వాతావరణాన్ని సృష్టించి మనల్ని రెచ్చగొట్టేదని చేసి ఆ రకమైన కేసులు పెట్టే మన మీద కేసులు పెట్టి మళ్ళీ కోర్టు చుట్టూ జైలు చుట్టూ బెయిల్ చుట్టూ తిరిగే ఒక కుట్రని అధికార పార్టీ ప్రభుత్వం పార్టీ పోలీస్ యంత్రం కలిసి చేస్తున్నట్టయితే మనకైతే ఇటీవల కాలంలో మనకు స్పష్టంగా కనపడుతుంది కాంతి గారు ఈరోజు అవినాష్ గారు ఓకే అయితే గతంలో కూడా మనం చూసాం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద కూడా అదే విజయవాడ ప్రాంతంలో వైసీపీ పార్టీ నాయకులు ఏ రకంగా దాడి చేశారో మనం చూసాం అది పాప బ్రహ్మచౌదరి గారు లాంటి వాళ్ళు దాడి చేసిన వాళ్ళని అడ్డుకుంటే వారినే వారి మీదే కేసులు పెట్టి వారిని జైలు చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి ఇబ్బంది పెట్టిన సందర్భాలు మనం చూసాం అటువంటిది ముఖ్యమంత్రి గారు సమర్థించుకున్నారు వాళ్ళంతా నా ఫ్యాన్స్ నా అభిమానులు అని చెప్పి సమర్థించుకున్నారు ప్రజాస్వామ్యంలో ఇటువంటిది కరెక్ట్ కాదు ఈ యొక్క నేపథ్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ మా నాయకుడి యొక్క పాదయాత్రను అడ్డుకునే కుట్ర చేస్తున్నారని భావించడంలో అనుమానాలు ఉండటంలో తప్పేం లేదు ఈరోజు అవినాష్ దేవినేని అవినాష్ గారు వారు ఓకే వారికి టికెట్ అనౌన్స్మెంట్ ఎమ్మెల్యేగా మా క్యాండిడేట్ అని చెప్పి అనౌన్స్మెంట్ రెండు మూడు రోజుల క్రితం జరిగింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు వెస్ట్ నుంచేమో వెల్లపల్లి శ్రీనివాస్ గారు ఈస్ట్ నుంచేమో దేవినేని అవినాష్ గారు సెంట్రల్ నుంచేమో మల్లాది విష్ణు గారు ఈ టికెట్లు అనౌన్స్ చేశారు ఎందుకు హడావుడికి అనౌన్స్ చేశారు జనరల్ గా ఎలక్షన్ ముందు ఎలా చేస్తారు కదా ఇప్పుడు ఎందుకు అనౌన్స్ చేశారు అన్నది ఆంధ్రప్రదేశ్ సందేహం పైపెచ్చు మళ్ళీ ముఖ్యమంత్రి గారు నిన్న అయిపోయిన పెళ్లికి మళ్ళీ పెళ్లి అయినట్టు నేను ఇటీవల మా రాష్ట్ర అధ్యక్షులు వారు బాధ్యత తీసుకున్నప్పుడు విజయవాడ నేను వచ్చాను కాకినాడ నుంచి వస్తే అటే వెళ్ళారు గురగల్లోంచి వెళ్తే హైయెస్ట్ ప్లేస్ చూశాను ఒక బాగుంది మంచి హోటల్ వచ్చింది ఇదివరకు చూడలేదు అనుకున్నాను ఇప్పుడు నిన్న మళ్ళీ ముఖ్యమంత్రి గారు అది ప్రారంభోత్సవం చేశారంట ఇదేంటో చేసిన ప్రాజెక్టు కరెక్ట్ స్టీల్ ప్లాంట్ లాంటిది ఫౌండేషన్ స్టోర్ వేస్తారు మళ్ళీ మూడేళ్ళ తర్వాత మళ్ళీ ఫౌండేషన్ స్టోర్ ఆదాయ డేటా సెంటర్ ఫౌండేషన్ స్టోర్ మళ్ళీ అంటే వేసిన దానికి ఏదో అలవాటు అయిపోయింది కాబట్టి ఉన్న వాటికే శంకుస్థాపన చేసుకుంటూ వెళ్తున్నారు మళ్ళీ మళ్ళీ చేసి అదేదో ప్రజలు మతిమరుపు మర్చిపోతారు సోషల్ మీడియా యుగంలో అది గుర్తుంటదని అనుకుంటారేమో ముఖ్యమంత్రి గారు నాకే తెలియదు అది హాస్యాస్పదం అయితే ముఖ్యమంత్రి గారు ఎందుకు దేవినేని అవినాష్ గారి ఇంటికి వెళ్ళారు ఎందుకు హడావుడి గారి టికెట్ అనౌన్స్ చేశారు ఎందుకు వారు ఇంటికి వెళ్ళటం ఇక్కడ ముందుగా ప్లాన్ గానే ఏదో అనుకోకుండా జరిగింది కాదు ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ అనుకోకుండా జరగవు ప్లాండే అయితే ప్లాన్ గా చేసి ఎందుకు చేశారనేది నాకున్నటువంటి సందేహం ఏంటంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక సామాజిక ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పని ఒక సామాజిక వర్గాన్ని పూర్తిగా టార్గెట్ చేసి ఒక శత్రువుగా తనకేదో వ్యక్తిగత శత్రువుగా భావించే విధంగా చేయటమే కాకుండా వారి యొక్క ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేయటమే కాకుండా మంత్రివర్గంలో కూడా కనీసం ఆ సామాజిక వర్గ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఏ ఒక్కరికి కూడా స్థానం కల్పించకపోవటం తప్పనిసరిగా ఆ సామాజిక వర్గం కాదు రాష్ట్రంలో ప్రజలందరికీ బాధగానే ఉంటది ఎందుకంటే ప్రజలంటే అన్ని కులాలు మతాల యొక్క సమూహం అందరికీ అవకాశం రావాలని చెప్పి అందరూ కోరుకుంటాం అలాంటిది ఆ సామాజిక వర్గం కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వలేదు రేపు మాపు ఎలక్షన్స్ వస్తున్నాయి 5-6 మాసాల్లో 7 మాసాల్లో ఎలక్షన్ రాబోతున్నాయి తెలుగుదేశం పార్టీకి కొంత ఉమ్మడి కృష్ణా జిల్లా కంచుకోట లాంటిది మరి కమ్మ సామాజిక వర్గం అంతా లోకేష్ గారి చుట్టూ తిరిగి తనకి ఇబ్బంది క్రియేట్ చేస్తారు ఏదో రకంగా వాళ్ళని మచ్చిక చేసుకోవాలి
అని ఒక పాచిక వేసే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేసి ముందుగానే అవినాశ్ గారు చెప్పి నగరంలో ఉన్న ముఖ్య నాయకులందరూ ఆ రెడ్డి పిలిపించడం చేసి కుటుంబ సభ్యులు కరెక్ట్ మంచిది మనం కాదు కాదే మనం ఎప్పుడు ముఖ్యమంత్రి గారిని శుభకార్యాలకి పరామర్శలకి ఇంటికి వెళ్తూ చూసాం కాంతి గారు ఎక్కడ ఎవరన్నా ఇంటికి మామూలుగా వెళ్తాం మనం అయితే ఎప్పుడు చూడలేదు ఓకే ముఖ్యమంత్రిగా అంత తీరుబడి ఉండకపోవచ్చేమో బట్ స్టిల్ వారి శుభకార్యాలు పరామర్శకాలు కొన్ని పరామర్శలకి అయితే ఆ రాయలసీమలో ఒక ఎమ్మెల్సీ రెడ్డి ఎమ్మెల్యే రెడ్డి గారు చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శ చేశారు అదే తిరుపతి ఎంపీ పాపం సామాజిక వర్గం ఆయన చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు వాళ్ళ కుటుంబ సభ్యులు తాడేపల్లి కార్యాలయం పిలిపించుకుని పరామర్శిస్తారు ఇదో ఇదొక వెరైటీ పరామర్శ సో ఈ నేపథ్యంలో ఏదైతే తన ఆ యొక్క సామాజిక వర్గాన్ని మీద ఆ సామాజిక వర్గ ప్రజల్లో దీని మీద వ్యతిరేకత ఉంది కాబట్టి అది తగ్గించడానికి ఆ యొక్క ఆ కోపాన్ని తగ్గించడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళ వాళ్ళ ఆయన ద్వారా ముందుగానే వారి యొక్క మిత్రుల్ని బంధువులన్నీ పిలిపించుకుని అక్కడ ఉండేట్టు చేసి ఆ సామాజిక వర్గానికి మెసేజ్ ఇవ్వడంతో పాటు లోకేష్ పాదయ లోకేష్ గారి పాదయాత్ర అదే నియోజకవర్గం నుంచి వస్తుంది కాబట్టి ఒక మెసేజ్ ఇచ్చి ఓకే మీరు టీడీపీ వైపు వెళ్ళద్దు మా పార్టీ వైపే ఉండండి అనే విధంగా ఒక చేశారేమో అని చెప్పి నాకైతే ఆ అనిపిస్తుంది ఎందుకంటే సామాన్యంగా ముఖ్యమంత్రి గారు ప్రోగ్రామ్స్ సడన్ గా జరగవు అది కూడా సరే హైట్ ప్లేస్ అనేది గురద వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉంటది బట్ అది అది కూడా కల్పించుకున్నట్టు ఉంది వాళ్ళ ఇంటికి మీల్ పక్కన హోటల్ ఉంది కదా సరే దాని ప్రారంభోత్సవం వచ్చేస్తాను దాని తర్వాత మీకు వస్తాను అనేది ప్లాంట్ గా చేసుకున్నట్టు ఉంది కానీ అది కూడా ప్లానింగ్ కూడా అందరికి తెలిసిపోయే విధంగా ఎక్కడ కూడా ఇది ఎలా జరిగింది అనే క్వశ్చన్ మార్క్ లేకుండా చాలా ఈజీగా అర్థమయ్యేలాగా ఉంది కదా మ్యాపింగ్ అంతా ఇదేదో చిన్నపిల్లలు ప్లాన్ చేసినట్టు ఉంది ఆల్రెడీ అలాంటి వర్క్ అయిపోతుంది అందరూ విజిటర్స్ అందరూ ఉన్నారు దాన్ని ప్రారంభించడం మళ్ళీ వెళ్తాం ఏంటో పక్కన సరే ముక్కు వెళ్తారు బట్ ఏదో రకంగా అయితే నాకు అర్థమైంది ఏంటంటే ఆ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకుంటూ వాళ్ళు ఉన్న కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేయటం మొదలు పెట్టారు బహుశా ఇది స్టార్టింగే ఆ తర్వాత కూడా మనం మరిన్ని చూసే అవకాశాలు కూడా ఉండొచ్చు కాంతి గారు ఎస్ శివపార్వతి గారు అంటే ఇప్పటి వరకు కన్సిడర్ చేయాల్సింది